ஐடியா அதிரந்தி. బైసాకి పండగ ఏర్పాట్లు పంజాబ్లో బల్లి జరుగుతూ ఉంటాయి కదా. అవును బబ్లు, ఈసారి బైసాకి పండుగలో నేనే కొత్త ఛాంపియన్ గా ఉండబోతున్నాను. ఇక పంజాబ్ విసరబోయే సింహాన్ని నేనే గెలుస్తాను. రేపు జరగబోయే బైసాకి పోటీకి మనం బాగా ప్రాక్టీస్ చేయాలి, అప్పుడు మనం గెలవచ్చు. నేను ఆశపడ్డవన్నీ ఇప్పుడు వెంటనే జరగబోతున్నాయి. ఇప్పుడే ఆట మొదలవబోతోంది. నేను గెలుస్తాను. బైసాకి పోటీకి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఏంటి కుకి, ఈ పోటీలో గెలవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అవునవును, నేను ఖచ్చితంగా గెలుస్తాను క్రేస్. గెలవబోయేది మనమే, అర్థమైందా? ఈ పోటీలో మొదటి రౌండ్ ఏమిటంటే పరాఠా తినే పోటీ. పోటీ ప్రారంభిద్దాం. రెండో రౌండ్ ఏంటంటే గుర్రం మీద కూర్చుని కింద పడిపోకుండా వెళ్ళాలి. ఎవరైతే ముందుగా కింద పడిపోతారో వాళ్ళు ఈ పోటీలో ఓడిపోయినట్టు లెక్క. ఈ పోటీలో నేనే గెలవాలి, ఆ క్రిస్ ఓడిపోవాలి. కుక్కీ తన బ్యాలెన్స్ మిస్ అయ్యి కింద పడిపోయాడు. కనిష్క్ టీమే రెండో రౌండ్ విజేత. అరే మీరు దేనికి దిగులు పడకండి పిల్లలు, ఎందుకంటే ఎప్పుడు కుస్తీ పోటీల్లో మనదే విజయం. ఆ పోటీల్లో నన్ను ఎదిరించి గెలవగలిగే వాళ్ళెవ్వరూ లేరు. రేపటి పోటీలో నేను ఆ బల్విందర్ ని పోడించబోతున్నాను. డాక్టర్ జే, రేపు జరగబోయే రెస్లింగ్ పోటీ కోసం ఎక్కడి నుంచైనా ఓ మంచి రెస్లర్ ని వెతికి పట్టుకొని తీసుకురా. ఏంటి, అర్థమైందా? బాగా అర్థమైంది మహారాజా. రేపు నేను గెలవాలి, క్రిస్ టీం ఓడిపోవాలి. ఇదిగో చూసావా, నేను నీకోసం ఒక గ్లాస్ లస్సీ తీసుకొచ్చాను. నువ్వు దీన్ని తాగేవంటే నీకు అదృష్టం తగులుతుంది. కళ్ళు మూసుకుని గడగడా తాగే. అరే కనిష్క మిత్రమా, స్నేహితులు ఏం చెప్పినా నేను తప్పకుండా చేస్తాను. నీకు నా అభినందనలు. మీరు చెప్పినట్టుగానే రసలన్నీ తీసుకువచ్చేశారు. నీకైనా అసలు బుర్రా బుద్ధి ఉందా? నువ్వెవరైనా కామెడీ చేస్తున్నావా? ఒక్కసారి వాడిని చూడు, వాడు సరిగ్గా ఒక దోమను కూడా చంపలేడు. వాడు రెస్లర్ అని తీసుకొచ్చావా? మీరు నాకు తక్కువ సమయాన్ని ఇచ్చారు, అందుకే ఏం చేయలో తెలియక ఇతను తీసుకొచ్చాను మహారాజా. దిగులు పడకండి, ఈ సమస్యకు నా దగ్గర పరిష్కారం ఉంది. ఏంటా పరిష్కారం? ఇదిగో ఇదే, నేను క్రికెట్ హీరో లాంటి వాళ్ళని హీరోగా మార్చే మాత్ర. ఇదిగో నోరుతారు, ఈ మాత్రం మింగేయి, మంచిది. అద్భుతం జే, అద్భుతం. ఈ బైసాకి పోటీ చివరి రౌండ్ ఇప్పుడు ఇక్కడ ప్రారంభం కాబోతోంది. ఇప్పుడు బల్వీందర్ తో పోటీ పడడానికి కనిష్క్ టీమ్ లోంచి ఒక పోటీదారుడు వస్తున్నాడు. ఇతని పేరే మసుల్ సింగ్. పంజాబ్ సింహం అని చెప్పారు కానీ ఇలా భయపడి పారిపోతున్నావే. మా నాన్న ఎవరిని చూసి భయపడ్డు? మనం ఒక బృందంగా వాడిని ఓడించచ్చు కుకి. ఆట ప్రారంభం కాబోతోంది.
అలాగే నలిపి విసిరిపారే. ఇప్పుడు చూడు. ఐడియా అదిరింది. నాకు చేతులు లేవు, కాళ్ళు లేవు, కానీ నాలో శక్తి ఎంతో ఉంది. నా శక్తి ముందు ఎవరైనా సరే తలంచాల్సి ఎలాగైనా నేనే గెలుస్తాను. నేనే ఈ మూకటాసురుణ్ణి ఇక్కడికి రప్పించారు మహారాజా. ఇదిగోనే వచ్చేసా. నేను అనుకుంటే ఆకాశంలో ఉండే మెరుపునే ఇక్కడికి తీసుకురాగలను. ఎంతో సులభంగా నేను నా శత్రువుని అంతమొందించగలను. నేనే ముఖఠాసురుణ్ణి, వచ్చేశాను. నేను ఏం కావాలన్నా చేస్తాను. ఇదిగో చూడండి. చాలా అద్భుతం, నువ్వు ఇప్పుడు అన్నిటికీ సిద్ధమైపోయావు. సమయాన్ని వృధా చేయకుండా వెంటనే వెళ్లి ఆ కృష్ణి అంతం చేసిరా. ఇది రాజుగారి ఆజ్ఞ. ఇప్పుడు చూడండి నా విన్యాసాలు. నేనే గెలుస్తా. మై డియర్ డియర్ స్టూడెంట్స్, ఇతనే ముకటాసు, ఇతనే మీ కొత్త డ్రామా టీచర్. ముఖ్యంగా ఈయన క్రిస్కి పాఠాలు నేర్పుతారు. చూడండి పిల్లలు, మన అపూర్వమైన డ్రామా క్లాసులు మొదలు పెడదామా? ఇదిగో ఇక్కడ ఒక తాడు ఉంది కదా, దీన్ని పట్టుకుని పైకి పాకండి. కన్నా క్రిష్, ఇప్పుడు జరుగుతున్న వాటన్నిటికీ కారణమెవరో నీకు తెలుసు అనుకుంటాను. డాకి టికిడా, ఇప్పుడు చూడు. క్రిష్ మెయిన్ పవర్, నీ మెయిన్ పవర్ కట్టింగ్. ఇప్పుడు ఏం చేస్తావు? ఎక్కడబ్బా? ఇప్పుడు చూడు. నువ్వు ఆడింది చాలు. నువ్వేం చేసావు? చేసి నువ్వు చాలా రోజులై ఉంటుంది. క్రిష్, దీనికి నాకు ఏ సంబంధము లేదు. ఖచ్చితంగా మీరిప్పుడు నన్ను బయటకు వదిలే. క్రిష్,